आंध्र प्रदेश में भारतीय जनता पार्टी की समुचित स्थान कल स्थाक नायकत् कल पेस्ा बीजेपी जातीय कार्यदर्शि वै सत्यकुमार पे आंध्र प्रदेश राजधानी अमरावती उंटी राष्ट्र प्रजक ये राजकीय पार्टी को यानी सदेह वो ప్రతి బూత్ లెవెల్లో వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని డెవలప్ చేసి పార్టీని ఫ్లోర్ మీదకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నామని అలాగే రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగపరచడంలో ప్రతి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుందని తెలిపారు థాంక్స్ అండి థాంక్యూ ఈరోజు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారితో సార్ మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఎలా ముందుకు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ 19 కోట్ల మంది కార్యకర్తలు 17 రాష్ట్రాల ప్రభుత్వంలో ఉన్నాం పార్లమెంట్లో కానీ లోక్సభైనా రాష్ట్రమైనా అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు అది దళిత సమాజానికి సంబంధించిన వాళ్ళని తీసిందని భారతీయ జనతా పార్టీ అయితే అనేక కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో రాణించలేదు అంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది కొన్ని రాష్ట్రాల్లో గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఆరు సార్లు వరుసగా ఎన్నికలు గెలిచాం నేను ఉత్తరప్రదేశ్ గెలిచాం పోవాలని చూస్తున్నాను ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పునరుజ్జీవనం కోసం అనేక స్ట్రాటజీలు కార్యక్రమాలు రూపాము పార్టీ ఆలోచించడం జరిగింది దాంట్లో భాగంగా మొదటగా సంస్థాగతంగా పార్టీని విస్తరింపజేయడం బూత్ను ఒక యూనిట్గా చేసుకుని అక్కడ కార్యకర్తల నిర్మాణం సంస్థాగత నిర్మాణం చేసుకోవడం బూత్లో ఎన్నిక గెలిస్తే మనం రాష్ట్రంలో ఎన్నిక గెలవచ్చు అనే ఒక భావాన్ని మా కార్యకర్తల్లో తీసుకెళ్ళి పనిచేయడం అది ఒక ఇదైతే రెండోది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 8 సంవత్సరాల కాలంగా చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు దానివల్ల సమాజంలోని అన్ని వర్గాలకు చేకూరేలాంటి దానికి సమాంతరంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దానివల్ల ప్రజల తలసరి ఆదాయం నుంచి జీవన ప్రమాణాలు పెరగడం ఈ విషయాల మీద దృష్టి పెట్టి ప్రజల్లోకి వాటిని సమర్థవంతంగా పెరగబడుతున్నాం ఎందుకంటే కేంద్రంలో ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మేము వైఫల్యం చెందాం ఎందుకంటే మా వాయిస్ అనుకున్న రీతిలో మేము ప్రజల్లోకి తీసుకెళ్లేకపోతున్నాం ఒక అమ్మఒడి అనే కార్యక్రమం వదిలేస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకానికి 60% నుంచి 100% దాకా నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలు కూడా కొన్ని పార్టీల మధ్య చీలిపోవడం వల్ల మేము అనుకున్న విధంగా మేము చేస్తున్న మంచి పనులని కేంద్రంలో ప్రభుత్వం చేపడుతున్నాం దానివల్ల రాష్ట్రానికి జరుగుతున్న అభివృద్ధిని రాష్ట్రానికి అందించి ఎన్నో లక్షల ఇళ్ళు 6 లక్షల ఇళ్ళు గత ప్రభుత్వం నిర్మించింది నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసినట్టుగా చెప్తున్నారు దాంట్లో ఇంకా పూర్తిగానే ఇంకా అంటే మీరు ఇంకా చెప్పినట్టుగా చాలామందికి లబ్ధిదారులు వెళ్లకుండా ఉన్నారు పైన మీరు ఎందుకు గట్టిగా అంటే ఆ శాఖ ద్వారా చర్యలు ఎందుకు కోరుకోవచ్చు చేసే అవకాశం అధ్యక్ష మా వెసులుబాటు ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంత ఉత్తరప్రదేశ్ మనకన్నా జనాభా 5% ఎక్కువ ఉంది కానీ అక్కడ ఇచ్చింది 17 లక్షలు ఇల్లు కానీ ఈ రాష్ట్రానికి 21 లక్షలు పట్టణ ప్రాంతాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాని మీద మొత్తం పెట్టుబడి 89,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా 32,000 కోట్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికోసం 12,560 కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చేసింది 2015లో కార్యక్రమం తీసుకొచ్చి పథకం తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణం చేసి ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తే రాష్ట్రం తను ఇవ్వాల్సిన వాటా 40% ఇవ్వకుండా ఇల్లు కట్టడం లేదు అని పదే పదే చెప్పగలం దాని మీద చేయగలం తర్వాత రాబోయే ఏది నిధులు ఏదైతే ఇవ్వాల్సి ఉందో దాన్ని ఆపగలం తప్పిస్తే ఆపి రాష్ట్రాలకు చెప్పగలం మీ బాధ్యత మీరు చేయాల్సిందని ప్రజలు కూడా గుర్తించాలి నరేంద్ర మోడీ గారు 180,000 ఇచ్చి ప్రతి పేదకి ఇల్లు నిర్మించాలని ఆయన మంచి ఉద్దేశంతో పెడుతుంటే
వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిర్మించట్లేదు? కేవలం ఇవాళకి కూడా 4.5 లక్షలు మాత్రమే ఎందుకు నిర్మించారు? ఆ నిర్మించిన 4.5 లక్షల్లో ఒక్కటంటే ఒక ఇల్లు కూడా ఒక లబ్ధిదారికి ఇవ్వలేదే. ప్రజల్లో చేతనం రాలి, ప్రభుత్వం నిలదీయాలి. ఇదే నాయకులు ఒక్కొక్కరు పెద్ద పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్కొక్క ఊర్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. మరి ప్రజలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో కట్టించాల్సిన బాధ్యత వీళ్ళ మీద లేదా? కాబట్టి ఈ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం పరిడ మిగతా ఉంది. మిగతా పార్టీలో నాయకుడు ఏం చెప్తే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే మిగతా వాళ్ళంతా నమ్మాల్సి వినాల్సిందే, చంద్రబాబు గారు ఏం చెప్తే మిగతా వాళ్ళంతా నమ్మాల్సి వినాల్సిందే. మా పార్టీలో ఆ సంస్కృతి లేదు. ఒక సమిష్టి నాయకత్వం ఉంటుంది. ఏదైనా విషయాల మీద చర్చించడం జరుగుతుంది. దీంట్లో సాధ్యాసాధాలు, దీంట్లో తప్పు ఒప్పులు, దానివల్ల రాజకీయంగా మనకి జరిగే లబ్ధి, దానివల్ల రాష్ట్రానికి జరిగే లబ్ధి, ఈ విషయంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ వీటిని విభేదాలుగా చూడదు. అంతిమంగా ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, ఈ ప్రజల ఈ రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అభివృద్ధిలో ముందు నడవాలంటే కేవలం ఒక రాష్ట్ర రాజధాని అనేది పార్టీ లేదు, దానిపైన తప్పు రాష్ట్రంగా ఉంది. రైతుల ఉద్యమానికి వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం వెళ్ళినప్పుడు ఒక్క పార్టీ ఏదైనా వాళ్ళని బహిరంగంగా సమర్థించిందంటే భారతీయ జనతా పార్టీ మాత్రం. దానికి ముందు అమరావతిలో రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు, ఏ దేశంలో ఏ రోజు కొత్త రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు ఏ రాజధానికి ఇవ్వనంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వమే. నేను ఇప్పుడు చెప్పాను 60,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం కానీ విద్యాసంస్థలు కానీ జీవన ప్రమాణాలు పెరగాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అభివృద్ధిలో ముందు నడవాలంటే కేవలం ఒక రాష్ట్ర రాజధాని అనేది పార్టీ లేదు, దానిపైన తప్పు ఉంది. రాష్ట్రంగా ఉంది. రైతుల ఉద్యమానికి వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం వెళ్ళినప్పుడు ఒక్క పార్టీ ఏదైనా వాళ్ళని బహిరంగంగా సమర్థించిందంటే భారతీయ జనతా పార్టీ మాత్రం. దానికి ముందు అమరావతిలో రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు, ఏ దేశంలో ఏ రోజు కొత్త రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు ఏ రాజధానికి ఇవ్వనంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వమే. నేను ఇప్పుడే చెప్పాను 60,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం కానీ విద్యాసంస్థలు కానీ సంస్థలు కానీ రావడం జరిగింది. అభివృద్ధి పథకాల కోసం ఎక్స్ప్రెస్ హైవే కోసం 22,000 కోట్లు, రింగ్ రోడ్డు కోసం 18,000 కోట్లు, రైల్వే నిర్మాణం కోసం 2,800 కోట్లు. ఈ రకంగా అంటే మీరు ఈ రకంగా చూస్తే దాదాపు 100,000 కోట్లకు పైగా పెట్టుబడుల్ని రాజధాని ప్రాంతంలో ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అనేక కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవడం దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఇవ్వడం జరగదు. వీళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదన రావాలి. వీళ్ళ సమాఖ్యలో సమాఖ్య ధర్మం రాజ్యాంగం కొన్ని పరిమితులు పెట్టింది కాబట్టి వీళ్ళకి ప్రతిపాదన వస్తే, ఇప్పుడు ఇప్పటిదాకా మెట్రో రైలు ప్రతిపాదన పంపలేదు, ఇప్పటిదాకా రింగ్ రోడ్డు ప్రతిపాదన పంపలేదు, కావాల్సిన భూమి సేకరించలేదు, అమరావతి నుంచి అనంతపురానికి ఎక్స్ప్రెస్ హైవే ఇవాళ ఇలాక ఒక్క అనుకూలం భూమి సేకరించలేదు. రాష్ట్ర ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే కేంద్ర ప్రభుత్వం నిర్వహించుకోవచ్చు. కాబట్టి రాజధాని విషయంలో పూర్తిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏకైక రాజధాని అని అమరావతిలోనే ఉండాలనుకుంటుంది. మీరు అభివృద్ధి వికేంద్రీకరణ చేయమంటున్నాం. పథకాన్ని మేము అందుకనే కదా ఐఏఎంని తీసుకెళ్లి విశాఖపట్నంలో ఇచ్చాం, సెంట్రల్ యూనివర్సిటీని తీసుకెళ్లి అనంతపురంలో ఇచ్చాం, డిఆర్డీఓ ప్రాజెక్టు తీసుకెళ్లి కడపలో ఇచ్చాం, స్టీల్ ప్లాంట్ కర్నూలులో ఇచ్చాం, స్టీల్ ప్లాంట్ కడపలో ఇచ్చాం, ఈ ఎలక్ట్రానిక్ క్లస్టర్ని తిరుపతిలో ఇచ్చాం, ఐఐటి తిరుపతిలో ఇచ్చాం, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకెళ్లి విజయనగరంలో ఇచ్చాము, గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీలో తీసుకెళ్లి కాకినాడలో ఇచ్చాం. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. వీళ్ళు అభివృద్ధి వికేంద్రీకరణ కాకుండా ఊరికే ప్రజల మూడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచడం కోసం దానివల్ల ఊర్లోకి రావడానికే వాదన చేస్తుందని వైసీపీ నాయకులు పదేపదే చెప్తున్నారు. దాంతోపాటు మీరు ఇందాక 100,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణాలు ఇస్తే రూపాయి కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రేరు పెట్టుకుని చూస్తుంది. దానిపైన మీ నాయకులు దాని ఎక్కడైనా ఎటువంటి సవాలు చూపించారు? మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ లేని దొంగలు, ఈ ప్రపంచంలో ఉన్న దొంగలంతా వైసీపీ పార్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు పక్కన పెట్టండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు పేపర్ మీద ఉన్నవే కదా, వాళ్ళ సైట్లోకి వెళ్ళి మీరు చూడండి కేంద్ర ప్రభుత్వం ఇంత నిధులు ఇచ్చింది. జలజీవన్ మిషన్ కింద ఈ రాష్ట్రంలో అందరికీ ఇల్లు ఇవ్వాలి, ప్రతి పేద ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇవ్వాలని నరేంద్ర మోడీ 800 కోట్లు మొత్తం ఖర్చు అయితే దాంట్లో ఇప్పటికి 3,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 174 కోట్లు మాత్రమే ఇచ్చింది. వాళ్ళ 40%, 65% నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తే ముందే వీళ్ళు 6.5% నిధులు మాత్రమే ఇచ్చారు. దాంట్లో దాంట్లో ఇంకా మేము ఎవరు అబద్ధాలు చెప్తున్నారో ప్రజలు గుర్తించాలి. నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇవాళ పరిస్థితి ఏంది?
వీళ్ళకి అధికారం ఉందా, వీళ్ళకి బాధ్యత ఉందా? ఇవాళ అదృష్టవశాత్తు ఈ రోజు సేపు కరెంట్ ఉంది, అప్పుడప్పుడు వస్తుంటుందని విన్నా నేను. ఆంధ్రప్రదేశ్లో కరెంట్ పవర్ హాలిడే అది కూడా ఇన్వర్టర్ మీద అంట, ఇప్పుడు కూడా పవర్ కట్టే ఉంది. అంటే మీరు పవర్ విషయానికి వస్తే, మీరు పవర్ విషయానికి వస్తే కొన్ని కొన్ని పత్రిక అంటే మా మీడియా ఛానల్ కానీ సోషల్ మీడియాలో వచ్చే కథనాలు కానీ ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇదే కాదు, ఒప్పు కొరత వల్ల దేశవ్యాప్తంగా ఇటువంటి పవర్ కట్టింగ్స్ ఉన్నాయని దేశవ్యాప్త కొరత కొద్దిగా ఉంది కానీ సంక్షోభం వచ్చి పవర్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇక్కడ ఎందుకంటే వస్తున్న వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ ఆర్టీపీ మూసేయాలని తీసుకున్న నిర్ణయం కానీ కొడపల్లి మూసేయాలని నిర్ణయం కానీ తర్వాత పీపీఎల్ సమీక్షించి దాన్ని ఇబ్బందులు పెట్టేసరికి మిగతా కంపెనీలన్నీ పారిపోయే పరిస్థితి పీపీఎల్ రద్దు చేసాను, ధర్నాలు చేశాను. కేంద్ర ప్రభుత్వం కలిసి అప్పుడు పవర్ మినిస్టర్ ఉన్న ఆర్కే సింగ్ చాలా తీవ్రమైన పదజాలంతో ఉత్తరం రాశారు, మీరు చేస్తున్న తప్పు, దీనివల్ల రాష్ట్రానికి ఇబ్బంది వస్తుంది, భవిష్యత్తులో సంక్షోభం ఏర్పడం లేదు, మా సులాభం మా కడుపు నింపుకుంటాం, పక్కన ఎట్లా చేస్తే మాకేంటి అనే బాధ్యత రహితమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీరు గట్టిగా కోపడితే కొట్టలేం కదా, కొట్టి చెప్పలేం కదా. దీనికి సామాన్యుల పైన భారం దీనివల్ల ప్రత్యవసరాలు పెరుగుతున్నాయని మొట్టమొదటిగా కోవిడ్ అయితే, రెండోది ఇవాళ రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, దాని కారణంగా మీరు కరోనా చెప్పిన వాళ్ళకి పూర్తిగా కరోనా గుజ్జు అనేది ఉంటే అనేక రాష్ట్రాల్లో 55% దాకా 30 నుంచి 55% దాకా పెట్రోల్ ధరలు పెరిగాయి. మన రాష్ట్రంలో కేవలం 5%, మన దేశంలో 5% మాత్రమే పెరిగింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచో ముడిచమురుకుంటుంది, దాన్ని శుద్ధి చేస్తుంది, దాన్ని శుద్ధి చేసిన తర్వాత దాన్ని పెట్రోల్ డీజిల్గా విడదీస్తుంది, విడదీసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ పెడుతుంది, తర్వాత రాష్ట్రాల వాళ్ళ అవుట్లెట్ ద్వారా బీపీసీలు ఎస్పీసీలు ఐఓసీల ద్వారా ప్రజలకి అమ్ముతుంది. దీంట్లో మొత్తం ఖర్చు కేంద్రం దీని మీద మొత్తం మీద ట్యాక్స్ అంతా కలిపితే రాష్ట్రాలు ఏమాత్రం బాధ్యత లేకపోయినా కూడా 29 రూపాయలు ట్యాక్స్ వేస్తారు. ఇవాళ కూడా అమరావతి సెస్ పెట్రోల్ డీజిల్ మీద కొనసాగుతూ ఉంది. అమరావతి నిర్మాణం అమరావతి రాజధాని కాదన్న వ్యక్తి దాని మీద సెస్ ఎందుకు పెడుతున్నావు? తర్వాత రోడ్ల కార్పొరేషన్ పెట్టి నువ్వు మళ్ళీ దాని మీద సెస్ వేసి పార్టీ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించే దిశగా మన ప్రజల్లో చైతన్యం కొనసాగుతుంది. చివరి రోజుల్లో పుట్టులు ఏమైనా మార్పులు చేయాలంటే రాష్ట్ర స్థాయిలో మా బాధ్యత కాదు, అది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. ఆ రోజు పరిస్థితులను బట్టి కేంద్ర పార్టీ నిర్ణయాన్ని బట్టి ప్రతి కార్యకర్త పనిచేస్తారు. మా పార్టీలో ఉన్న డ్యూటీ అదే, కార్యకర్త పార్టీ ఏ ఆదేశిస్తే అంతే, అంతేగాని ముఖ్యమంత్రి ఆయన పదవి నిజేస్తాను రాజీనామా చేయడము ఇట్లాంటివి మా పార్టీలో ఉండవు. ఎందుకంటే ఒక సిద్ధాంతం వ్యక్తుల కోసం కాకుండా ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్న కార్యకర్తలం కాబట్టి పార్టీ ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీకి హిందూ కులాలకు ముడిపెట్టి మైనారిటీలు కానీ క్రిస్టియన్స్ కానీ వేరే వేరే కులాలని ఎడం చేసే క్రమంలో పార్టీలు అది మీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా కానీ మాట్లాడుతుంది. వీళ్ళకి ఇన్నాళ్ళు మతం పేరుతో సమాజాన్ని ఏకీకృతం చేసి, కులం పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందుతూ వచ్చారు. నరేంద్ర మోడీ గారు ఒక బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో మార్పులు వస్తున్నాయి. కుల ప్రస్తావన తగ్గుతోంది, మతాల ప్రస్తావన తగ్గుతూ ఉంది, అభివృద్ధి పైన సంక్షేమం మీద దృష్టి పెరుగుతూ ఉంది. దానికోసం ఈ జీర్ణించుకోలేని వరుస సాధిస్తున్న భారతీయ జనతా పార్టీ వరుసగా సాధిస్తున్న విజయాల వల్ల జీర్ణించుకోలేక ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అటువంటి ఏదైతే మాకు ఏ రాష్ట్రం మరి మొత్తం మేము సబ్కా సాధ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ పేరుతో అభివృద్ధి ఏ వర్గం పట్ల వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కలిగిస్తూ ముఖ్యంగా పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ఏ వర్గం పట్ల వివక్ష లేదు. మరి అలాంటి మైనారిటీల పట్ల అయితే గోవాలో మేము ఎందుకు గెలిచాం, మూడోసారి మణిపూర్లో రెండోసారి ఎందుకు గెలిచాం, 90% గుర్తిస్తున్నారు. అరే మా మధ్య మామూలుగా విద్వేషాలు రేపి మమ్మల్ని వేరు చేసి వీళ్ళు లబ్ధి పొందుతూ వచ్చారు అనేది మైనార్టీలకి ఇప్పుడు దేశంలోని అన్ని సంక్షేమ పథకాలు అది ఇళ్ళది కానీ ఉజ్వల కానీ విశాంతి కానీ ముద్రాది కానీ ఏదన్నా మీరు సురక్ష బీమా యోజన కానీ జీవన్ జ్యోతి బీమా యోజన కానీ ఏదైనా తీసుకోండి అది ముస్లింలకు కూడా వర్తిస్తాయి. అదే సమయంలో మైనార్టీలకు ప్రత్యేకంగా నయే సదేరా నయ్యూడా సీకో పడవ్ సీకో కమావ్ పరదేశీ పడో ఇట్లాంటి ఖచ్చితంగా 50 రోజుల్లో
భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి ఏందనేది ఒక నెల ముందు కూడా చెప్పలేము. ఎందుకంటే మేము ఏ రకంగా కింద దాకా వెళ్ళగలం, ఏ రకంగా మిగతా పార్టీ నుంచి చేరికలు కాగలం, ఆనాటి పరిస్థితులు పట్టుకొని బూత్లో మనం ఎంత పటిష్టంగా ఉన్నామో దాని మీద మేము సంఖ్య చెప్పగలం. బూత్లో నాకు ముందే చెప్పగలిగా నేను వన్ మంత్ అందరూ అడుగుతున్నారా ఎక్కడ గెలుస్తుంది, 220 సీట్లు చెప్పేవాడిని వచ్చాయి. ఎందుకంటే కింద స్థాయిలో ఏంటి